నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. వాష్రూమ్ అనేది ఎంత గారపట్టిన మరకలైనా జిడ్డు మరకలను క్లీన్ చేసుకోవాలంటే అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా తక్కువ టైంలో వాష్రూమ్లు ఎన్ని ఉన్నా సరేనండి ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాదండి, వాష్రూమ్ టైల్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్స్ని చూపిస్తున్నాను. వేస్ట్గా ఉన్న ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని 2 టీ స్పూన్స్ వరకు నిమ్ముప్పును వేసుకోవాలి. ఈ నిమ్ముప్పు అనేది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇలా వైట్గా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వైట్ వెనిగర్ని కానీ చిల్లీ వెనిగర్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, ఇలా వెనిగర్ని కూడా వేసుకోవాలి. అలాగే కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసి స్పూన్తో కానీ పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో బాగా మిక్స్ చేసుకోవాలి. త్వరగా కరగదు కదండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఏదైనా పర్వాలేదు, 2 కానీ 3 కానీ వేసుకోవాలి. చివరగా ఈనో ఉంటుంది కదండి, ఇలా ఒక 10 రూపీస్ ప్యాకెట్ని కట్ చేసి హాఫ్ కానీ ఫుల్ కానీ వేసుకోండి. మీ వాష్రూమ్ని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. దీంట్లో ఏది స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఈనో ప్యాకెట్ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. 1 టీ గ్లాస్ వరకు గోరు వెచ్చని వాటర్ని వేసుకోవాలి. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఇలా జిడ్డుగా గారపడిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తయారు చేసిన ఈ లిక్విడ్ని ఈ వాష్రూమ్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వాష్రూమ్ అనేది స్టిక్తో క్లీన్ చేసుకోవాలి అని చెప్పినా ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా స్టిక్తో కూడా క్లీన్ చేసుకున్నారనుకోండి, మీ వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా తయారవుతుంది. ఇలా ఎక్కడైతే లిక్విడ్ని వేసామో ఆ ప్లేస్లో మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత వెంటనే వాటర్తో క్లీన్ చేయకుండా ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఆలోపు మనము టైల్స్ని కూడా క్లీన్ చేసుకుందాం. ఇలా కొన్ని బకెట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత షాంపూ ప్యాకెట్ని కట్ చేసి వేసి మనం తయారు చేసిన ఈ లిక్విడ్ అంతా కూడా కలిపేసేయండి. ఇప్పుడు ఇలా పూర్తిగా కలిసిన తర్వాత టైల్స్ పైన ఈ వాటర్ని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. దీంట్లో నిమ్ముప్పును అలాగే ఈనో ప్యాకెట్ని వేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఇలా టైల్స్ కూడా జిడ్డుగా తయారైనప్పుడు దాంట్లో కొద్దిగా షాంపూని మిక్స్ చేసి ఇలా టైల్స్ పైన వేసి క్లీన్ చేసుకోవాలి. మనము బ్రష్తో రుద్ది రుద్ది కడగాల్సిన పనే ఉండదండి. ఇలా ఒక్కసారి అప్లై చేయగానే మరకలు అనేవి ఇలా ఈజీగా తొలగిపోతాయి. చూడండి, ఇంతకుముందు నల్లటి మరకలు ఎలా ఉండేనో ఇలా రుద్దరిసిన వెంటనే కూడా ఆ మరకలు అనేవి ఇలా తొలగిపోతాయి. బ్రష్తో క్లీన్ చేసిన వెంటనే మనము వాటర్తో క్లీన్ చేయకూడదండి. ఖచ్చితంగా ఒక 5 to 10 మినిట్స్ అనేది గ్యాప్ ఇవ్వాలి. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదండి, వాటిని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని చల్లేసి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. బాత్రూంలో ఉండే సింక్ కూడా ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని వేసి మనము స్క్రబ్బర్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. సింక్నే కాకుండా వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కూడా ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ వాటర్తోటే క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ డోర్ పైన ఇలా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ని వేసి బ్రష్తో కానీ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయకూడదండి. వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది త్వరగా పోతుంది, అందుకొరకే ఇలా మామూలుగా స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తోటే ఇలా వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ అన్ని క్లీన్ చేసి చూపించాను, కానీ వాటర్తో క్లీన్ చేయలేను కదండి, అందుకొరకే మనము ఒక 5 to 10 మినిట్స్ పాటు క్లీన్ చేసిన వెంటనే వాటర్తో క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఈ మిగిలిన వాటర్ని అంతా కూడా ఈ ట్యాప్స్ పైన వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ముందుగానే మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాం కదండి, చూసారు కదండి దాంట్లో ఉండే జిడ్డు అనేది ఇలా పూర్తిగా బయటికి వచ్చేసింది. అప్పుడు మనము ఇలా వాటర్తో కానీ ఫ్లెష్తో కానీ క్లీన్ చేసుకోవాలి. దీంతోపాటు ముందుగానే మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఈ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసామనుకోండి,
మనము రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండానే ఇలా జస్ట్ ఒక్కసారి అప్లై చేసామనుకోండి, టైల్స్ కానీ వాష్రూమ్ కానీ ఏదైనా సరేనండి నీట్గా తయారవుతాయి. చూడండి ట్యాప్స్ కూడా ఎంత నీట్గా క్లీన్గా తయారయ్యాయో మళ్ళీ కొత్త వాటిలా కనిపిస్తాయి. అలాగే వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదండి, వాటర్తో క్లీన్ చేసినాక ఈ వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా అద్దంలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము వాష్రూమ్ని బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి, అయితే ఈ వెస్ట్రన్ టాయిలెట్లో కింద మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నా కూడా మరకలు అనేవి సరిగా పోవు. అంతేకాదండి, ఏదైనా వాటర్ బ్లాకేజ్ అయినా కూడా వాటర్ ప్రెషర్ అనేది సరిగా పోనప్పుడు స్టిక్తో కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూడండి. ఖాళీ వాటర్ బాటిల్ని ఒకటి తీసుకొని కింది బాగాన రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఇలా కింది నుంచి చిన్న చిన్నగా మనము పై వరకు కూడా కట్ చేసుకోండి. ఇలా వాటర్ బాటిల్ మొత్తాన్ని కూడా రౌండ్గా ఇలా చిన్న చిన్నగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్నామనుకోండి మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు స్టిక్ ఉంటుంది కదండి, మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ని తీసుకొని ఇలా వాటర్ బాటిల్ యొక్క పైన భాగానికి గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టేసుకోండి. ఇలా లూజ్గా ఉండదండి, ఊడిపోకుండానే మనము గట్టిగా పెట్టేసుకున్నాక కొద్దిగా ఈ అడుగు భాగంలో కొద్దిగా లిక్విడ్ని వేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్ సహాయంతో మనము ఇలా లోపటి వరకు కూడా కింది అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకుముందు వాటర్ అనేది ఎంతవరకు ఉండే, ఇప్పుడు పూర్తిగా ఆ వాటర్ అనేవి డ్రైనేజ్లోకి వెళ్ళిపోయాయి. ఈ వెస్ట్రన్ టాయిలెట్లో వాటర్ అనేది సరిగా పోనప్పుడు కానీ కింది అడుగు భాగం అనేది గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇలా కింది అడుగు భాగాన్ని బ్రష్తో క్లీన్ చేసిన దానికంటే ఇలా స్టిక్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్ని మనము వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ టైల్స్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి మరకలు అనేవి త్వరగా పోతాయి. ఎలాంటి హార్పిక్ని కెమికల్స్ని యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఇలా వాష్రూమ్ని చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. బాత్రూంలో కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు, హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్స్, సోప్ బాక్స్ అలాగే ఉందనుకోండి, మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనిపించదు. అయితే మనకి వాషింగ్ మిషన్లో వేసే ఈ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లిక్విడ్ ప్యాకెట్లు ఖాళీ అయిన తర్వాత వెంటనే పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైభాగాన్ని సీజర్తో కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇలా హోల్స్ అనేవి సీజర్తో చేసుకున్నాక గట్టిగా ఉన్న ఏదైనా తాడును తీసుకొని పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్ని వాష్రూమ్లో ఏదైనా మేకు కానీ ట్యాప్ కానీ తగిలించుకున్నాక మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్స్ కానీ సోప్ బాక్స్లు ఉంటాయి కదా, అవన్నీ ఇలా వాష్రూమ్లో వేయకుండా ఈ బ్యాగ్లో వేసుకోవాలి. అంతేకాదండి, ఈ లిక్విడ్ ప్యాకెట్ గట్టిగా ఉండటం వలన దీంట్లో హార్పిక్ బాక్స్ కానీ లేదా బ్రష్లు ఇలాంటివి ఏవైనా సంబంధించిన వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకున్నామనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది. వాష్రూమ్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి లిక్విడ్ కవర్స్ పడేయకుండా దీనికి కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.